జనసైనికులందరికీ నమస్కారం తెలియజేస్తూ మీ రాఘవరావు. మీ అందరికీ నమస్కారం అండి. మీ రాఘవరావు మాట్లాడుతున్నాను. చాలామంది జనసైనికులు చాలా బాధపడుతూ నాకు ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. అవన్నీ చూసిన తర్వాత నాకు ఈ వీడియో చేయాలనిపించింది. రాఘవరావుగా నేను ధైర్యంగా చెప్తున్నాను, వాళ్ళకి ఫోన్లో చెప్తున్నాను, నేను మెసేజ్ పెడుతున్నా, కానీ వీడియో ద్వారా తెలియజేస్తే బాగుంటుందని వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోలేదని గెలిచారు, ప్రజల హృదయాల్లో ఆయన గెలిచారు. ఎందుకంటే ఇప్పుడు బాధపడుతున్నారు చాలామంది, అయ్యో పవన్ కళ్యాణ్ గారిని ఓడిచ్చా ఓటేయలేదని ఇప్పుడు బాధపడుతున్నారు. అది కూడా మనకి చాలా మంచిది, ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారు జీరో మనీ పాలిటిక్స్ అన్నారు, ఆ మాటకు కట్టుబడ్డారు. దాన్ని శిరసావాయిస్తూ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానీ దాన్ని ఫాలో అయ్యారు. ఆ ఫాలో అవడం వలన ఆయన తొలి గెలుపు సాధించారండి. రెండవది, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు గాజువాకలో భీమవరంలో ఓడిపోయారో అప్పుడు ఈ యొక్క ఎవరైతే ఓటు వేయలేదో వాళ్ళ బాధపడడం మొదలుపెట్టారు. వాళ్ళ బాధపడడం మనకు రెండవ గెలుపు. ఎందుకంటే ఆ బాధపడిన వాళ్ళు రేపొత్తున మనకి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికల్లో కావచ్చు, ఎంపీటీసీ జడ్పీటీసీలో కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లో కావచ్చు, మనకి మన పార్టీకి ఓటు వేస్తారు. అది కనుక మనం ఏమి అధైర్యపడాల్సిన పని లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి, ఒకటని కాదు. ఎందుకంటే నేను ఎంతో విశ్లేషించి చేసింది ఏంటంటే, నాకు ఒకటి, గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే గాజువాక వదిలిపెట్టుకుంటాడు, ఎందుకంటే భీమవరం ఆయన సొంత జిల్లా, కనుక భీమవరం వెళ్ళిపోతాడని అక్కడ బాగా నమ్మించారు. అట్లాగే భీమవరంలో ఆయన గాజువాక అంటే చాలా ఇష్టం, ఆయనకి ఉత్తరాంధ్ర అంటే చాలా ఇష్టం, అందుకే ఉత్తరాంధ్రలోనే ఆయన పోరాడయాత్ర మొదలుపెట్టాడు. కనుక ఉత్తరాంధ్ర అంటే చాలా ఇష్టం, కనుక ఆయన ఉత్తరాంధ్ర వెళ్ళిపోతాడు భీమవరం ఉండడని భీమవరం ప్రజల్ని నమ్మించారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు సొంతంగా భీమవరంలో కానీ గాజువాకలో కానీ క్యాన్వాస్ చేయలేదండి, క్యాన్వాస్ చేయలేదు. కనుక భీమవరంలో కానీ గాజువాక క్యాన్వాస్ చేయలేదండి. అప్పుడు ఏం జరిగిందంటే, అసలుకి ఈ యొక్క ఎవరినైతే నియమించారో వాళ్ళు సరిగ్గా ఈ ఆయన బాధ్యత తీసుకుని గెలుపుకి ఏమాత్రం వాళ్ళు సహకరించలేదండి. అంటే సహకరించంటే కార్యకర్తలతో మమేకం అవడం కానీ, ప్రాంతాల వారీగా మీటింగ్లు పెట్టడం కానీ, ఆ యొక్క వార్డుల ప్రకారం కలవడం కానీ, ఈ ప్రకారం చేయకుండా వాళ్ళు మన పవన్ కళ్యాణ్ గారి కదా గెలిచేస్తారనే ధీమాతో పోయారు. అది చాలా తప్పండి. ఎప్పటికైనా ప్రతి కార్యకర్త ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉంటారో ఆ యొక్క నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి తరఫున, వాళ్ళు యాక్టివ్